యువ ఎంపీకి గొప్ప అవార్డు దక్కింది. పార్లమెంట్ సభ్యులో చాలా మంది యువ నేతలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం భరత్ నే భారత్ యూత్ అవార్డుతో సత్కరించింది. ఇంతకీ అవార్డు ఆయనకి ఎందుకు ఇచ్చారో మీరే చూడండి. రాజమండ్రి లోక్సభ సభ్యుడు వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ భారత్ యూత్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా భారత్ గౌరవ అవార్డు ఫౌండేషన్ సంస్థ ఢిల్లీలో భారత అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. సుమారు ఏడాదిన్నర కాలం ప్రపంచ దేశాలని కరోనా లాంటి మహమ్మారి పట్టిబిడించింది. ఈ సమయంలో ప్రజాప్రతినిధులు వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గాల్లో చేపట్టిన సేవా సహాయక కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారం అందజేయడం జరిగింది. మొత్తం పార్లమెంట్ సభ్యుల్లో 10 మందికి ఈ అవార్డుల్ని అందజేశారు. అందులో తనకు భారత్ యూత్ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ. వీరందరికీ కూడా ప్రజా సేవ ఎవరైతే చేశారో వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వీళ్ళందరినీ కూడా గుర్తించి ఐడెంటిఫై చేసి ఈ అవార్డ్స్ ఇవ్వడం వలన రేపన్న రోజున ఇంకా యూత్కి మంచి మెసేజ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూత్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసేటట్టు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. భారత్ యూత్ అవార్డు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ కి దక్కడంపై ఎంపీలు ఎమ్మెల్సీలు అభిమానులు నాయకులు అభినందనలు తెలియజేశారు.